వెల్కమ్ టు అక్ష ప్రొడక్షన్స్. ఏపీజే అబ్దుల్ కలాం అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుంచి పట్టా పొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోతో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్గా వర్క్ చేశారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఒక రాష్ట్రపతిగా పనిచేశారు, ఒక సైంటిస్ట్గా వర్క్ చేశారు, దేశంలోనే అత్యున్నత స్థానంలో ఆయన ఉన్నారు. కానీ ఆయన ఆస్తి వివరాలు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆయన ఆస్తి వివరాల్లోకి వెళ్తే 6 ప్యాంట్లు, 4 చొక్కాలు, 3 సూట్లు, 2500 పుస్తకాలు, ఒక ఫ్లాట్, ఒక పద్మశ్రీ, ఒక పద్మభూషణ్, ఒక భారతరత్న్, 16 డాక్టరేట్లు, ఒక వెబ్సైట్, ఒక ట్విట్టర్ ఖాతా, ఒక ఈమెయిల్ ఐడి. ఇవి మాత్రమే ఆయన ఆస్తి వివరాలు. ఆయనకున్నవి, ఆయనకి సొంతంగా సంపాదించుకునేవి మాత్రమే, ఆయన దగ్గర ఉంచుకున్నవి కూడా ఇవే. అందుట్లో ఆయన ఆస్తిలో ఉన్న ఒక ఫ్లాట్ కూడా విరాళంగా ఇచ్చేశారు. అతని వద్ద టీవీ, ఏసీ, కార్, ఆభరణాలు, షేర్లు, భూమి లేదా బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవేమీ లేవు. అతను తన గ్రామ అభివృద్ధికి గత 8 సంవత్సరాల పింఛను కూడా విరాళంగా ఇచ్చాడు. ఇతను నిజమైన దేశభక్తుడు మరియు నిజమైన భారతీయుడు. చూశారు కదండి, ఇవి ఆయన ఆస్తి వివరాలు. సో ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా ఎంతో గౌరవాన్ని, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇలాంటి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. మనందరం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీ ఫోన్లో ఉంటాయి.